పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో చూసేవాడు, పరాయి వస్తువును ధూళి అన్నటువంటి భావనతో చూసేవాడు. మరి పరాయి వస్తువు ధూళి అంటే, ఉదాహరణ చూడండి, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఆయన ఈ భారతదేశానికి వచ్చినప్పుడు అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు తన సేనాధ్యక్షుడిని పిలిచాడు. పిలిచేమన్నాడంటే, అరే నాయన, నిన్ను ఈ ప్రపంచానికి చక్రవర్తిని చేస్తాను, అయితే నాదొక చిన్న కోరిక ఉంది తీర్చన్నాడు. ఏంటది అన్నాడు. నీ యొక్క ఆయుష్లో నాకు ఒక నెల రోజులు ఆయుష్ దానం ఇవ్వమన్నాడు. అప్పుడు సేనాధ్యక్షుడు అన్నాడు, స్వామి, ఆయుష్ దానం చేయడం ఎక్కడన్నా చూశారా అన్నాడు. నీ యొక్క ఆయుష్ నెల రోజులు నాకు దానం ఇస్తే నేను తిరిగి నా తల్లి దగ్గరికి వెళ్ళి నా అనుభవాలన్నీ కూడా మనస్ఫూర్తిగా ఆమెతో చెప్పుకోవాలా అన్నాడు. అది కుదరదు స్వామి అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, అటైతే ఒక పని చేయి, ఒక్కరోజు ఆయుష్ అన్న నువ్వు నాకు దానం ఇచ్చినట్లయితే నా మనస్ఫూర్తిగా నా అనుభవాలన్నీ కూడా తల్లికి నేను లేఖ రాసి అప్పుడు మరణిస్తానన్నాడు. అప్పుడు సేనాధ్యక్షుడు అన్నాడు, అది కూడా వీలు కాదు స్వామి అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ ఏమన్నాడంటే, అటైతే ఒక పని చేయి, నేను చనిపోయినప్పుడు నా రెండు చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టమన్నాడు. ఇప్పుడు సేనాధ్యక్షుడికి ఆశ్చర్యం కలిగింది, ఈ కోరిక ఎందుకు కోరుకుంటున్నాడా అని. అప్పుడు అలెగ్జాండర్ని అడిగితే, స్వామి, ఇది ఎందుకు కోరుకుంటున్నారు, రెండు చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టమని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, అప్పుడు అలెగ్జాండర్ అంటున్నాడు, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించినా కానీ సమాధిలో నుంచి రెండు ఖాళీ చేతులు చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సాక్షాత్కారం కలగాల. ఏమిటది అంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించినా కానీ వెళ్ళేటప్పుడు తనతోటి చిల్లి గవ్వ కూడా తీసుకుని వెళ్ళలేదు అని ఈ ఖాళీ చేతులు చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సాక్షాత్కారం కలగాల, అందుకని చెప్పి ఈ రెండు చేతులు బయటపెట్టి పూడ్చిపెట్టమంటున్నాను అన్నాడు. సో ఈ రకంగా మనం కనిపించిందల్లా నాది 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 నాది, కానీ వెళ్ళేటప్పుడు చిల్లి గవ్వ కూడా మనం తీసుకుని వెళ్ళలేము. సో ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా? పరాయి స్త్రీని తల్లి అన్నటువంటి భావనతో చూసేటువంటి వాడు, పరాయి వస్తువును ధూళి అన్నటువంటి భావనతో చూసేవాడు, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావనతో జీవించేటువంటి సమాజమే నిజమైనటువంటి సుఖశాంతులతో జీవిస్తుంది అని చెప్పి చాణక్యుడు చెప్తూ ఉన్నాడు.